Andhra Pradesh Rajdhani Amaravati Nirmananiki National Green Tribunal Green Signal Ichindi. Rajdhani Nirmananiki Vetirekistu Dakhalaina 4-5 Petitionlapai Vicharinchina NGT Shukravaram Tudi Teerpu Velivarinchindi. Dinto Rajdhani Nirmananiki Addankulu Toliginatlayindi. Amaravatilo Paryavarananiki Hani Kaligistunnaranna Petitionerla Abhyantralanu NGT Tosipuchindi. Aite Kondaviti Vagu Disha Marchina Mumpu Lekunda Cheryalu Teesukovalani NGT Adeshinchindi. Krishna Nadi Pravahaniki Elanti Addankulu Srushtinchavaddani Adeshinchindi. Alage Implementation Paryaveshana Committee Erpatu Cheyalani Adeshinchindi. Ee rendu committeelu Nelakosari Khachitanga Samavesham Kavalani Kuda ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి నివేదిక రూపంలో తెలియజేయాలని, దాంతోపాటు పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన 190 నిబంధనలను అమలు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచించింది. పిటిషనర్లు ఏదైతే తమ వాదనలో ఈ ప్రాంతం రాజధానికి అనుగుణమైంది కాదు, వరద ముంపుకి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మరియు ఇది భూకంప తాకిడి ఎక్కువగా ఉండే ఏరియాలో నోటిఫై అయి ఉంది కాబట్టి ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుగుణంగా కాదు అని అనుగుణంగా ఉండదు అని చెప్పిన పిటిషనర్ల వాదనని ట్రైబ్యునల్ రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేవు మరి ఏదైనా ట్రైబ్యునల్లో పెండింగ్ ఉన్నందువల్ల ఏమైనా ఉన్నాయని అనుకుంటే అవన్నీ తొలగిపోయి ఎటువంటి అడ్డంకులు లేవు పూర్తిగా అసలు ఏం చెప్పింది సార్ ట్రిబ్యునల్ ఈ విషయంలో పిటిషనర్ల వాదన ఏదైతే ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదు కృష్ణా నది వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉంది కొండవీటి వాగు వల్ల ముంపుకు గురయ్యే అవకాశం ఉంది అనే వాదనను ట్రైబ్యునల్ రిజెక్ట్ చేసింది ట్రైబ్యునల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్ ప్రకారం రాజధాని అభివృద్ధి ప్రాంత అభివృద్ధిని చేసుకోవచ్చని తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది అంటే ఇప్పుడు 190 నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది కదా ఈ నేపథ్యంలో ఆ నిబంధనలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్ అప్రూవల్ ఇచ్చేటప్పుడే స్టేట్ లెవెల్ అథారిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కొన్ని కండిషన్స్ అండర్టేకింగ్ ఇచ్చారు ఆ అండర్టేకింగ్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల అంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం వైలేషన్స్ ఏమి చేయకోకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందంటారా ట్రైబ్యునల్ కొత్త నిబంధనలు ఏమీ విధించలేదండి ట్రైబ్యునల్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్లో ఉన్న కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడటం కోసం కమిటీ ఉంటుంది కమిటీ కొత్తగా నిబంధనలు విధించే అవకాశాన్ని పరిధిని అధికారాన్ని ట్రైబ్యునల్ ఇవ్వలేదు కమిటీ ఇటీవల చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఏపీ సర్కార్ పాజిటివ్గా ఫేవర్గా వచ్చింది తీర్పు మరి ఇది కూడా వచ్చింది దీని మీద మీరేమంటారు పోలవరం విషయంలో సుప్రీంకోర్టులో ఆ పోలవరానికి సంబంధించి పర్యావరణ అనుమతులకు అన్నిటికీ సంబంధించిన ఒరిస్సా సివిల్ సూట్